మన భూగోళమంతటికి సూర్యుడి నుంచి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి వెలుతురు వేడిని అందిస్తోంది. సూర్యుడు భూమికి 149.8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిగతా నక్షత్రాల కంటే సూర్యుడు మనకు దగ్గరగా ఉండడంతో అది పెద్దదిగా కనిపిస్తోంది. ఇక సూర్యుడి పరిమాణం 696,340 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. భూమి కన్నా సూర్యుడికి గురుత్వాకర్షణ శక్తి ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో సౌర కుటుంబంలోని భూమి, అంగారకుడు, బుధుడు, గురుడు వంటి మొత్తం 9 గ్రహాలు, ఆస్ట్రాయిడ్లు, తోకచుక్కల వంటివి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ సూర్యుడి ఫోటోలను తీసి సరికొత్త రికార్డును సృష్టించింది. వాటికి సంబంధించిన ఫోటోలను నాసాతో షేర్ చేసుకుంది. ఇద్దరు వ్యోమగాములు షేన్ కింబ్రో, థామస్ పెస్క్వేత్లు వీరిద్దరూ సౌర శ్రేణిలోని కొత్త రోల్అవుట్ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే స్పేస్ వాక్ 6 గంటల 45 నిమిషాల పాటు కొనసాగించారు. అంతరిక్ష నౌకలు ప్రయాణం చేస్తున్న సమయంలో సూర్యుడికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తోంది ISS. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ సెకండ్కి సుమారు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతూ సూర్యుడి ఫోటోలను తీసింది. ఈ ఆకర్షణీయమైన చిత్రాన్ని నాసాతో పంచుకుంది. ఈ ఫోటోలో పసుపు నారింజ రంగులో కనిపించే సూర్యుడికి బదులుగా చాలా చిన్న వస్తువుల సిల్హౌట్ లో కనిపిస్తోందని ISS వెల్లడించింది. అలాగే 7 వేరు వేరు సమయాల్లో సూర్యుడి నుంచి తీసుకున్న ఫోటోలను నాసాతో షేర్ చేసుకుంది. ఇక ఈ ఫోటోలను స్వాధీనం చేసుకున్న నాసా ఓ మిశ్రమ చిత్రాన్ని సృష్టించింది. ఈ ఫోటో వర్జీనియాకు దగ్గరలో ఉన్న ఓ ప్రదేశం నుంచి తీసుకున్నట్లుగా పేర్కొంది. అంతరిక్షంలో ఒక వస్తువు ముందు మరొక వస్తువు దాటినప్పుడు ఆ సందర్భం ఎలా ఉంటుందనే దానిని చక్కగా చూపించారు. ISS షేర్ చేసిన ఫోటోలను నాసా తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.